हाय फ्रेंड्स, मेरे ना चैनल ने मदद सारे चूसते नट लाए थे, सब्सक्राइब चेसी दन पक्कन उन्ना बेल आइकॉन ने क्लिक चेय अंडे। ఈ రోజు మనం మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్న రొట్టెని సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. జొన్నలతో చేసిన రెసిపీస్ అంటే జొన్న గటక, జొన్న అంబలి, జొన్న రోటీ, జొన్న ఇడ్లీ ఇలాంటివి మనం డైలీ తీసుకోవడం అలవాటు చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. జొన్న రొట్టె వల్ల రోగ నిరోధక శక్తి అంటే మన ఇమ్యూనిటీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు జొన్న రొట్టెలు తయారు చేసుకునే విధానం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 నుంచి 5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ బాగా హీట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డైలీ మీ డిన్నర్లో జొన్న రొట్టె తీసుకోవడం అలవాటు చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి జొన్న పిండిని యాడ్ చేసుకుందాం. మేము 2 కప్పుల జొన్న పిండి తీసుకున్నాము. యాడ్ చేశాక బాగా మిక్స్ చేయాలి. షుగర్ పేషెంట్స్కి జొన్న రొట్టె ఎంతో మేలు చేస్తుంది. జొన్న రొట్టె తీసుకోవటం వల్ల మనకి షుగర్ లెవెల్స్ ఒకేసారి ఇంప్రూవ్ అవ్వవు. మనకి రోజంతా సరిపడే షుగర్ లెవెల్స్ కొంచెం కొంచెం బాడీకి సప్లై అవుతూ ఉంటుంది. అందువల్ల షుగర్ పేషెంట్స్కి షుగర్ని కంట్రోల్లో ఉంచడానికి జొన్న రొట్టె ఎంతో ఉపయోగపడుతుంది. కలిపేటప్పుడు జారుగా అనిపిస్తే కొంచెం పొడి పిండి యాడ్ చేసుకోండి, లేదా కొంతమందికి మరీ గట్టిగా అనిపించిందంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేశాక ఒక ప్లేట్ పెట్టి 1/2 గంట 20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 20 నిమిషాల పాటు బాగా నానాక ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ కూడా రాసుకోవాలి, ఎందుకంటే మనకి పిండి అంటకుండా ఉంటుంది. చపాతీ పిండిలాగా కొంచెం స్మూత్గా వచ్చే వరకు బాగా కలపాలి. బాగా కలపటం వల్ల మనకి జొన్న పిండిలో జిగురు వస్తుంది, అప్పుడే జొన్న రొట్టెలు విరగకుండా మనకి స్మూత్గా వస్తాయి. ఈ విధంగా కలిపాక స్టవ్ ఆన్ చేసుకొని పెనం హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యేలోపు ఒక కవర్ తీసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. ఇప్పుడు చేతికి పిండి అంటకుండా మళ్ళీ కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ విధంగా ఉండలు రెడీ చేసుకుందాం. జొన్నల్లో మెగ్నీషియం కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మన బోన్స్ అండ్ టిష్యూస్ స్ట్రాంగ్గా ఉంటాయి. అలానే ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల మన బాడీలోని ఆర్బీసీ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. జొన్న రొట్టె తీసుకోవటం వల్ల మన బాడీలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఉండ తీసుకొని ఇందాక మనం ఆయిల్ అప్లై చేసిన పాలిథిన్ కవర్ ఉంది కదా, దాని మీద ఉండ పెట్టి మళ్ళీ పైన ఇంకో కవర్ వేసి ప్రెస్ చేస్తూ ఈ విధంగా జొన్న రొట్టెని తయారు చేయాలి. పూరి ప్రెస్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పటి వాళ్ళల్లో చాలామందికి జొన్న రొట్టెల్ని చేతితో చేయటం రాదు. అలాంటప్పుడు మనం ఇలా సింపుల్గా పాలిథిన్ కవర్తో అయినా పూరి ప్రెస్తో అయినా రెడీ చేసుకోవచ్చు. జొన్న అంబలి, జొన్న గటక, జొన్న రొట్టె వీటిల్లో ఏదైనా మీరు డైలీ తీసుకోవడం అలవాటు చేసుకుంటే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. జొన్న అంబలి, జొన్న కటక మీద కూడా వీడియోస్ చేశాము, నేను వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను, ఒకసారి ట్రై చేయండి. ప్రెస్ చేసిన జొన్న రొట్టెని పెనం బాగా హీట్ ఎక్కాక కాల్చుకోవాలి. రొట్టె బాగా కాలే వరకు 2 పక్కలు తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. చపాతీ ఫాస్ట్గా కాలుతుంది, కానీ జొన్న రొట్టె కాల్చడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. చాలామంది ఒక పక్క హెల్త్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఇంకో పక్క జొన్న రొట్టె, జొన్న అంబలి ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసుకోవడానికి కష్టంగా ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళు ఈ వీడియోలో ఉన్న ప్రాసెస్లో ఉన్నట్లు చపాతీ చేసుకున్నంత సింపుల్గా జొన్న రొట్టెని కూడా మీరు డైలీ చేసుకోవచ్చు. ఈ విధంగా 2 పక్కలు బాగా కాలాక వేడివేడి నాటుకోడి పులుసు, తలకాయ మాంసం, మటన్ కర్రీ లేదా వెజ్ కర్రీస్ కాంబినేషన్లో అయినా తీసుకోవచ్చు.